కృష్ణశంకరంపేట మండలం జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు డి ఆధ్వర్యంలో జంగరాయి చందాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు రైతు బీమా రైతు బంధు వంటి పథకాలు చేయడం జరిగిందని, రైతుల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రైతులు దళారులు నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చేతులు ఎత్తేసినా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగినా కూడా రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, చందాపూర్ సర్పంచ్ రమా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిద్ధిరాములు గౌడ్ తో పాటు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వెంకటపేట మండలంలో నిన్న మొన్న కూడా అన్ని గ్రామాలలో చేయడం జరిగింది. రైతులు ఎవ్వరు కూడా దళారులను చూసి మోసపోవద్దు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టమైనా సరే ఎంత నష్టమైనా సరే తప్పకుండా ప్రతి వివరికి వరకు కూడా కొనుగోలు చేయడం సిద్ధంగా ఉంది కేసీఆర్ గారి మాట ప్రకారం. మరి మనందరికీ తెలుసు, ఢిల్లీలో మన గల్లీలు ఢిల్లీ వరకు కూడా మనం ధర్నా చేయడం జరిగింది. రైతులము మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ధర్నా చేసినారు. కేవలం కొనుగోలు కేంద్రాలు మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో మహారాష్ట్ర కూడా ఆ విధంగా ఉండాలని మరి భావనతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే దురదృష్టపూర్వకంగా చేస్తూ ఉందో, పక్క రాష్ట్రాల్లో తీరు మహారాష్ట్రంలో తీరిక చేస్తూ ఉందో, దానికి అనుగుణంగానే మనందరం కూడా రైతులందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చి నల్లజెండాలు పెంచడం, తర్వాత ధర్నాలు చేసినాం. మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి అయినా స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. స్పందించకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారము అదే 1960 రూపాయల కాడికి కేసీఆర్ గారు మరి ఈరోజు ఆధారపడే నష్టం వచ్చినా సరే ఇంటాలకు సుమారుగా 300 రూపాయలు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారు తీసుకున్నారు. మనందరం కూడా అర్చించక విషయం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మనం ఈరోజు నష్టమైనప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా కేసీఆర్ గారు ఇంకా దీవించాలి. మరి కేసీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు మరి రైతుల కోసం చేస్తున్నట్టు మీ అందరికీ తెలుసు. రైతు బీమా రైతు మండలం జంగరాయి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరూ అందరు సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారము 1960 సద్వినియోగం చేస్తుండ్రు. కొనమని చెప్పిండ్రు కానీ మళ్ళీ వాళ్ళు కొంటామని మళ్ళీ మాట ఇచ్చిండ్రు కాబట్టి ఎమ్మెల్యే సహకారంతో చేస్తుండ్రు. అందరూ కష్టపడి పండించిన పంట అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన జంగరాయి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే మనకు దళారులను కానీ నమ్మి మోసపోవద్దని, ఎక్కడ బయట ధరలకు వేరే ధరలకు ఆల్క ధరలకు అమ్ముకోవద్దని మన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలనే మనము పండించిన వరిని ధాన్యాన్ని ఏ మొత్తం చివరి వరకు అయినా సరే కేంద్రాలన్నీ మనము అమ్ముకోవాలని మనకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని మేరకు మనము పండించిన రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు వాళ్ళు నష్టపోవద్దు, నష్టపరిహారాల కింద కానీ మనకు ఎటువంటి పంటనైనా సరే వాళ్ళు ఏ విధంగా కష్టపడి పండిస్తున్నారో ఆ పండించిన పంటని మనం కేంద్రాలకు మనం అనుకున్న ధరకే మనం కొనుగోలు చేసుకోవాలని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చక్రపేట మండలంలో అన్ని కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. మన జంగరాయిలో కూడా ఎవరైనా సరే రైతులు పండించిన వాళ్ళు బయట ధరలకు అమ్ముకోకుండా మన కేంద్రంలోనే వాళ్ళు ఎప్పటివరకైనా సరే రైతులు ఉన్న ధాన్యాన్ని చివరి వరకైనా సరే మనం కేంద్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ధాన్యాన్ని కూడా వాళ్ళు కేంద్రంలోనే అమ్ముకొని మంచి మద్దతు ధరని అందరూ సకాలంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విద్యార్థులు ఇష్టంతో చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధించవచ్చునని జీవన రేఖ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవెల్లి సర్పంచ్ భాగ్య భిక్షపతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జయదేపూర్ మండలం చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ స్కేల్స్ పెన్నులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిరోజు అంటే హంగు ఆర్భాటాలు కాకుండా సేవ చేయాలన్న సంకల్పంతో సర్పంచ్ దంపతులు విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు అక్షరాలే పెట్టుబడని అక్షరమే ఆయుధంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి తొలిమెట్టని వివరించారు. పరీక్షల్లో ప్రతిభ చాటి ఇటు పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పేదలకు సేవ చేయడం విద్యాభివృద్ధికి పాటుపడి కృషి చేయడమే జీవన రేఖ ప్రధాన లక్ష్యమన్నారు. 10 ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన ప్రతి విద్యార్థికి నగదు బహుమతి అందిస్తామని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రకటించారు. అలాగే తమ కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా 10 ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి 2000 నగదు బహుమతిని అందిస్తామని జర్నలిస్ట్ బలరాం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు నరేందర్, శేఖర్, జీవన్ రేఖ ఫౌండేషన్ సభ్యులు కృష్ణ, పరశురాం, యాదగిరి, బలరాం, చిన్ని కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ విశ్వాసం ఏమని చెప్పాడంటే స్వామి వివేకానందుడు, ఆల్ పవర్స్ కెన్ డూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, మీలో అన్ని శక్తులు ఉన్నాయి, దాన్ని సాధించాలనే ఒక లక్ష్యం మీలో ఉన్నప్పుడైతే మీరు అవన్నీ కూడా సాధించగలుగుతారని చెప్పేసి స్వామి వివేకానందుడు మీ గమ్యస్థానానికి చేరుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్ళి, ఇప్పటిదాకా చెప్పినా బయటకు వెళ్ళి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, బయటకు వెళ్ళి బస్సు ఎక్కి, బస్ ఎక్కగానే మన కండక్టర్ ఏమడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. బస్ అయితే ఎక్కడ సరే ఎక్కడికైనా పోనీ అంటారా, ఏదో ఊరికి ఇక్కడ నుంచి గద్దెలకో లేకపోతే ఆ అకారమో ఎక్కడో బయలుదేరదు. మీకు అక్కడ ఒక గమ్యం అంటే గద్దెలుకోవడానిక లేకపోతే కుటుంబపల్లి పోవడానిక లేకపోతే కొలకల్లో పోవడానిక అనేది మీకు టికెట్ పేర్ అనేది కొంచెం ఇస్తాడు, ఒక టికెట్ ఇస్తాడు. అంటే ఓ 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ప్రయాణం చేయడానికి మీకు ఒక గమ్యస్థానం ఉంది. మరి 100 సంవత్సరాల జీవితాన్ని గడపడానికి మనకు ఒక గమ్యం, ఒక లక్ష్యం లేకపోతే మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం ఒకసారి ఆలోచించండి. చాలా దగ్గర మిత్రులు మేము ఇద్దరు, నేను కృష్ణ, నేను భాస్కర్ సార్ మిత్రులు, మా శ్రీలో చదువుకున్న శేఖర్ సార్ కూడా, శేఖర్ ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నాను, భాస్కర్ సార్ ఇక్కడ చెప్తున్నాను. నేను సర్పంచ్ నేను కూడా రిపోర్టర్ చేసిన మీ గ్రామ స్కూల్ కూడా చాలాసార్లు వచ్చిపోయింది. ఇక మేము మిత్రులందరూ రిపోర్టర్లు పనిచేసాము, టీచర్ తర్వాత మా కోఆర్డినేషన్ బాగుంటుంది. జీవన రేఖ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం కలిసినప్పుడు మ్యారేజ్ డే ఉంది, ఏం చేస్తాం అనుకుంటున్నావు కానీ నన్ను అడిగి ఏదైనా చిన్న సేవా కార్యక్రమం చేద్దామని అనుకున్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తే బాగుంటుంది మా పిల్లలకి, మరి ఎట్లా అంటామంటే సరే అప్పుడే చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ కార్యక్రమాలు అంటే చిన్నది అనిపిస్తుండొచ్చు మీకు, కృష్ణగా చెప్పింది తను, ఈ ప్యాడ్ అనేది, పెన్ అనేది, పెన్సిల్ అనేది చిన్నదే కావచ్చు కానీ ఇది చాలా విలువైనటువంటి వస్తువు అనుకోవాలి. కాబట్టి నేను చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయిలో ఒప్పుకోవడం, మా మిత్రులు ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా మిత్రులు రిపోర్టర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఇతరత్ర అందరం సెటిల్ అయ్యింది ఎంతో కొంత, కానీ మన పరిస్థితులు కనవంతు సహాయంగా మా పిల్లలకు కూడా కొంత ఆర్థిక లాభం మరియు వాళ్ళ కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు గాను మరియు నా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తుంది కూడా. దీంట్లో అనుభవం ఎందుకంటే ఏడున్న తను తను మాలిన కొద్దీ కొంత స్వార్థపడేది ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడో చేసేది నా పిల్లలకు చేస్తే బాగుంటుంది అనేది దాని సందర్భంగా అది ఏదే ఇలాంటి వ్యక్తులకైనా కొంత తనది అనేది తప్పకుండా తనవారు అనేవాళ్ళని ఫస్ట్ చూసుకుంటాం. రైతులు పండించిన యాసంగి పంట ప్రతి చివరి గింజ వరకు కొంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో యాసంగి వరిధాన్యం 8,070 ఎకరాల పంట పండిందని, మండల వ్యాప్తంగా 14 సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎకరాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
జేబులో నింపడం, రైతు బంధు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణలో యాసంగి పండిన పంట కొనుద్దని కేంద్ర ప్రభుత్వం మూలక పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డ పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వ్యవసాయ అధికారి సతీష్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కుండలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, దుర్గయ్య, టీఆర్ఎస్వి జిల్లా నాయకులు రంజిత్ గౌడ్, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావురం రాజు, బిద్య సంపత్, కొమ్మట సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 8070 ఎకరాలల్లా మనం ప్యాడీ వేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నిజాంపేట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. 14 సెంటర్లు కూడా అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 2014 కంటే ముందు పట్టి పీడించిన సమస్య, కరెంటు సమస్య, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి, రైతు బంధు ఇచ్చి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిచ్చి, మరి రైతులకు పంట వండించుకోవడానికి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి పంటలు పుష్కలంగా వండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడి రావడం జరుగుతూ ఉంది. మనం ఇంత గొప్పగా పంటలు వండినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన పాత్ర పోషించి ఈ పంటను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఎఫ్సీఐ ద్వారా ప్రొక్యూర్ చేసి దాన్ని మరి మిగతా రాష్ట్రాలకు పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఒక మెలిక పెట్టి ఇక్కడ యాసంగి పంటను కొనము అని చెప్పి చెప్పకనే చెప్పింది. మేము తెలంగాణ రాష్ట్రం పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా వెళ్ళి అక్కడ ధర్నా వేసి వారి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేసినప్పటికి కూడా దండం పెట్టినా డిమాండ్ చేసినా రెండింటికి కూడా ఎక్కడ కూడా మరి కొంటామని చెప్పేసి హామీ ఇవ్వకుండా దోబుచ్చులాడుతూ ఉంది. మరి ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నిలబడి నా రైతాంగం నష్టపోవద్దనే ఉద్దేశం కొద్దీ ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డా సరే నా పండిన పంటను కొంటా అని చెప్పేసి, చివరి వంజ గింజ వరకు కూడా కొంటా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం, కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని, ఈ రాష్ట్రం చేయలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం దళితుల అభివృద్ధికి, చిత్తశుద్ధికి నిదర్శనమని, దారిద్ర రేఖ దిగువ నుంచి రైతులకు విముక్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, నర్సాపూర్ నియోజకవర్గంలో 100 మందికి మంజూరు చేయడం జరిగిందని, మొట్టమొదటిగా తిమ్మాపూర్లో ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో తప్పెట్ల వీరాస్వామికి మంజూరైన యూనిట్ బోరుబావి త్రవ్వక మినీ డైరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 18 మందికి మంజూరైన దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి 2 నెలల అనంతరం వచ్చిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మహిళలు, టీఆర్ఎస్ నాయకులు మంగళహారతులు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి మంజూరైన లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దళితులు ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకంద్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచ్ అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ సంధ్యా వెంకటస్వామి, మాల మహానాడు, అధ్యక్షులు బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో గ్రామాలు పోటీ మరి తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి అభిమానం ఉన్న గ్రామం కనుక తక్కువ మంది ఉన్న 18 మందికి ఇచ్చినట్టయితే వాళ్ళు దారిద్ర్య రేఖ నుండి మరి విముక్తి చెప్తారనే ఉద్దేశంతో ఈ తిమ్మాపురం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రేతం ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మంది ఎన్నో పార్టీలు కూడా విమర్శించుకుంటూ ఒక దళితులే ఉన్నారని ఒక దగ్గర అంటూ దళితుల దగ్గర పోతే మరి దళితులు అందరికీ ఇవ్వాలని అంటున్నారు. ఈ మాదిరిగా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చెల్లించడం లేదు. దళితులకు మరి ఏ గ్రామంలో కానీ దళిత సోదరులే వెనుకబడి ఉంటారు కనుక వాళ్ళని ఏ విధంగా ఆదుకొని వాళ్ళని సమాజంలో ఒక పైకి తీసుకురావలేదు ఉద్దేశంతో
మన ముఖ్యమంత్రి కార్యక్రమం తీసుకొని మరి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తాలూకాకు 100 మందిని ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ 18 మందిని మనం తిమ్మాపూర్ గ్రామంలో మన నర్సయ్య గారు కూడా ఎంపీడీఓ గారు మరి ఇంకా మిగతా పెద్ద అధికారులు కూడా చాలా శ్రద్ధ వహించి బాగా ఒడబోత పోసి వాళ్ళకి అవగాహన చేసి చాలా వరకు కూడా వాళ్ళ ఇష్టం ఉన్న స్కీమ్ని పెట్టుకుంటారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకంతో పేదింటి తల్లిదండ్రులకు మనోధైర్యం ఇస్తుందని నా జీవితం ప్రజాసేవకి అంకితమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదనరెడ్డి పేర్కొన్నారు. శివంపేట మండలంలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి శివంపేట మండల నాయకులు తన వెన్నంటే ఉన్నారని ఇంతటి అభిమానాన్ని చూపించి ఘన స్వాగతం పలికిన శివంపేట మండల కార్యకర్తల అభిమానాన్ని మర్చిపోలని ఎమ్మెల్యే మదనరెడ్డి అన్నారు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని 2 నెలలు విశ్రాంతి అనంతరం శివంపేట మండలానికి వచ్చిన ఎమ్మెల్యే మదనరెడ్డికి వందలాది కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ముందుగా చాకరిమెట్ల దేవాలయానికి విచ్చేసిన మదనరెడ్డికి చైర్మన్ ఆంజనేయ శర్మ, ఈవో శ్రీనివాసులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అనంతరం 77,89,000 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా ఐకేపీస్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో చిన్నగొట్టి ముక్కల గోమారం, పెద్దగొట్టి ముక్కల శివంపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం దుస్తులు అందజేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జెడ్పీటీసీ మహేష్ గుప్తా గజమాలతో ఘనంగా సన్మానించారు. మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శివంపేట మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీకి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీడీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మధురెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రె వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. మేము ఎమ్మెల్యేలను ఎప్పుడు కలిసినా కూడా మరి ముఖ్యమంత్రి గారు మీ దగ్గర కళ్యాణ లక్ష్మి చెట్లు వచ్చినాయా, పట్టించి మీకు అందరికీ సరిపోతుందా అని ఎప్పుడు కూడా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అడగకుండా మరి ఇవాళ 51,000 కోటి మైనార్టీలకు ఎస్సీలకు స్టార్ట్ చేసి మరి దాని తర్వాత అందరం కూడా అడిగిన తర్వాత మరి బీసీలు కూడా చాలామంది ఉంటారు సార్, ఏబీసీలు కూడా ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వాలని అడిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు దయతోటి ప్రఖండ జాతికి 51,000 నుంచి 75,000 చేసి మరి 75,000 కూడా చెప్పమని 116,000 రూపాయలు ఇచ్చి మనందరిని ఆదుకుంటున్న సంగతి మనందరూ తెలిసిన విషయమే. ఇలా మరి మహిళా ప్రజలు మన అందరికీ మరి ఇలా ఒక గొప్పటి మాదిరిగా ఒక అడుగులు తగ్గినారంటే చాలా బాధకరంగా ఇబ్బంది ఉంటుండే. ఇలా 116,000 రూపాయలు ఇచ్చి మనల్ని అందరిని ఆదుకొని ఒక తండ్రి లేక ఒక మేనమామ లేక ఒక పెద్దను లేక మనందరిని ఆదుకొని ఇవాళ మీరందరూ కూడా మా మహిళా సభ్యులు మన అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా విజయప్రదంగా మరి వారిని ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని కూడా మీ అందరు నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల పాలిత దేవుడన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి తూప్రాన్ మండలంలోని 9 గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు. మండలంలోని గన్పూర్, యావాపూర్, కిస్టాపూర్, వెంకటాయపల్లి, మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతర్పల్లి, ఇస్లాంపూర్, వట్లు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1960, సాధారణ ధాన్యానికి 1940 రూపాయల మద్దతు ధర ప్రకటించినందున రైతులు ఎట్టి పరిస్థితులలో దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ రెడ్డిలు సూచించారు. వరధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని రైతులు ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు. రైతు పక్షపాతిగా ఉంటున్న సీఎం కేసీఆర్ మనందరి దైవమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, రైత సమన్వయ సమితి అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం రుక్మిణి, వ్యవసాయ అధికారి గంగుమల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేష్, ఆయా గ్రామాల సర్పంచులు పుష్ప, నరసింహారెడ్డి, పోచయ్య, మహాదేవి, సుకన్య, వెంకటమ్మ, జయమ్మ, యాదమ్మ, శ్రీలత, వ్యవసాయ విస్తరణ అధికారి సింధులతో పాటు మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐకేపీ ద్వారా గణపురం, యావాపు, కిస్తాపూర్, వెంకటాయపల్లి, గుండెటిపల్లి, మల్కాపూర్, ఇస్లాంపూర్ అన్ని గ్రామాలలో వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్స్ ఏర్పాటు చేసినాం. ప్రతి సెంటర్లో కూడా ప్రతి సెంటర్కి ఒక ఇన్ఛార్జి ఉన్నారు. మండల్ మొత్తానికి అన్ని సెంటర్లకి ఏపీఎం రుక్మిణి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ మండలంలో పండే ప్రతి గింజను కూడా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి 1,960 రూపాయలు నాణ్యమైన రేటు పెట్టి సన్న ధాన్యానికి 1,940 రూపాయలు పెట్టుకొని ప్రభుత్వం రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇలా రైతులకి పెట్టుబడులు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి కాళేశ్వర నీళ్ళు వాటర్ని హల్దీ రివర్లో పంపించి రైతు పండించినటువంటి పంట కూడా గిట్టుబాటు ధరకి ఎంఎస్పి రేట్ కొనుగోలు చేసి రైతును ఆదుకునే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. రైతుల్ని బలోపేతం చేయాలి, రైతులు ఆర్థికంగా బలపడాలి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి జరగాలి, గ్రామాలలో పేదరికం పోవాలి. ఆ ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఇటు రైతాంగాన్ని, అటు యాదవుల్ని, ఇటు గౌడ్స్ని, అదేవిధంగా అటు ముద్దురాజుల్ని, అటు గంగపుత్రుల్ని, అన్ని వర్గాలను కూడా ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ 8 సంవత్సరాల కాలంలో ఎంత బాగా మన గ్రామం అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు తెలంగాణ మొత్తం తన సొంత నియోజకవర్గంలో కూడా రైతులది ఒక గింజ కూడా విడవకుండా కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిండు. తప్పకుండా కేంద్ర నిర్లక్ష్య వైఖరి అయినా కానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ రైతులకు ఇబ్బంది పడకుండా రేటు పెట్టి మరి ఎంబడే కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇదే కాదు, భారతదేశం మొత్తం కేసీఆర్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ మన మండలం కాదు, మన తెలంగాణ అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడే కిస్తాపూర్ చేసి వచ్చినాం, యావపూర్ చేసినాం, వెంకటాయపల్లి చేసినాం, మల్కాపూర్ చేసినాం. మరి ఇక్కడ రైతులందరినీ కూడా ఒక ఇట్టు కూడా బయట అమ్మొద్దు, అన్ని కేంద్రాలకి అమ్ముకోవాలి, తప్పకుండా నిర్ణయించిన ధర 100% వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ జీవితాంతం కేసీఆర్ను మరవద్దు. మన రైతులను పెట్టుబడి కార్యక్రమాలు మొదలు పెడితే రైతు ఆపద వచ్చిన 5 లక్షల ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టి అన్ని చేసిన ఘనత దేశంలోనే మన కేసీఆర్కు దక్కింది. జై తెలంగాణ, జై తెలంగాణ. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 305వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6 వార్డులో నిర్వహించారు. ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దుర్గామాత ఆలయ ప్రాంగణంలోని సీసీ రోడ్డుపై ఉన్న చెత్తా చెదారాన్ని చీపుర్లతో ఊర్చి శుభ్రపరిచారు. గార్డెన్లో చెట్లకు పాదులు చేసి నీళ్లు పెట్టారు. క్రమం తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం 2 గంటల పాటు నిర్వహిస్తామని సర్పంచ్ మహాదేవి, నవీన్ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేక్ ఇన్ యువత గ్రామ పాల్గొన్నారు. ఈరోజు 305వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మేకిన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఈ దుర్గామాత టెంపుల్ ఆలయం ప్రాంగణంలో ఎండు ఆకులను, రాలిపోయిన ఆకులను, చెత్త చెదారాన్ని ఉన్న అటువంటి చుట్టు మొక్కలను తొలగించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆవరణ క్లీన్ చేసి ఇక్కడ చెత్త చెదారం తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలోని దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డుపై ఉన్నటువంటి చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊర్చి తొలగించడం జరిగింది. ప్రతి ఆదివారము గ్రామంలో
యువకులము మేకిన యువత పంచాయతీ పాలక వర్గము మరి వివిధ సంఘాల యువకులు వార్డు మెంబర్లు అందరూ కూడా సర్పంచ్ వెంకటేశ్వరి అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మా కేఎస్ఎస్ డైరెక్టర్ ధరావత్ గోపి గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.